ఇండియా షాపింగ్ మాల్ ఆషాఢం కిలో సేల్ ఆరంభం. రైట్, ఇక వైజాగ్ వెళ్దాం. వైజాగ్ లో రవిచంద్ర సిద్ధంగా ఉన్నారు. రవిచంద్ర, ఈ ఉమ్మడి విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించి చంద్రబాబు ఎట్లాంటి కసరత్తు చేస్తున్నారు? బలం లేకపోయినా కూడా గెలుస్తామనే ధీమా వ్యక్తం చేస్తున్నారు కాబట్టి ఎట్లాంటి వ్యూహాలతో ముందుకెళ్తున్నారు? డీటెయిల్స్ ఏంటి దీనికి సంబంధించి? శ్రావణి, ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల గెలుపు కోసం తెలుగుదేశం పార్టీ విస్తృతమైన కసరత్తును ఇప్పటికే పూర్తి చేసింది. రెండు మూడు పేర్లను ఫైనలిస్టులకు వచ్చినప్పటికీ పేలా గోవింద సత్యనారాయణ, ఆయన మాజీ ఎమ్మెల్యేగా ఉన్నారు, గత ఎన్నికల్లో జనసేన కోసం తన సీటును వదులుకోవాల్సి వచ్చింది కాబట్టి పేలా గోవింద సత్యనారాయణను ఆర్థికంగా సామాజికంగా బలమైన అభ్యర్థిగా భావిస్తున్నారు. విశాఖ జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలంతా కూడా ఆయన పేరునే రికమెండ్ చేశారు కాబట్టి పేలా గోవింద సత్యనారాయణ పేరు దాదాపుగా కలరావడం అనేది జరుగుతుందనే పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఇక 838 ఓటర్లు ఉన్న ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి బలాబలాలు చూసుకున్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 600 పైగాను, తెలుగుదేశం పార్టీకి 200 పైన ఓట్లు ఉన్నాయి. వీటన్నిటినీ కూడా తీసుకున్నప్పుడు సహజంగా ఈ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విజయం సాధించాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఈ మధ్యకాలంలో జరుగుతున్న పరిణామాలు కావచ్చు, లేకపోతే రాజకీయంగా అనేక ఈక్వేషన్స్ మారుతున్నాయి. గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్లో ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలం సగం పడిపోయింది. మరో 15 కార్పొరేటర్లు ఒకటి రెండు రోజుల్లో తెలుగుదేశం పార్టీలో చేరే అవకాశం కనిపిస్తోంది. ఓవరాల్గా గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్తో పాటుగా జడ్పీటీసీలు, ఎంపీటీసీలను పెద్ద ఎత్తున తెర వెనుక పార్టీలు మారే అవకాశం కనిపిస్తోంది. అదే సమయంలో ఇది అనైతికమైన పోటీ అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తుంటే, ఏకగ్రీవాల పేరుతో ఏదైతే ఎంపీటీసీలను, జడ్పీటీసీలను ఏకగ్రీవాల పేరుతో అధికారంలో ఉన్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది కాబట్టి ఇది ఏ విధంగా చూసినా కూడా ఇది అనైతికం కాదు అనే విషయాన్ని తెలుగుదేశం చెప్పబోతోంది. ఓవరాల్గా ఒక టఫ్ ఫైట్ని అయితే తీసుకురాబోతున్నారు. ఈ నెల 30 జరగబోయే ఎన్నికలకు సంబంధించి పూర్తి స్థాయిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలాగే తెలుగుదేశం పార్టీ కూడా సన్నద్ధమై ఉన్నాయి. కూటమి తరఫున ఎప్పటికప్పుడు స్ట్రాటజీలు మాత్రమే, ప్రతి నియోజకవర్గానికి ఒక మంత్రి ఇన్ఛార్జ్గా రాబోతున్నారు. అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా మండలాల వైజ్గా మాజీ మంత్రులను, సీనియర్ నేతలను కూడా బాధ్యతలు అప్పగించి ఎన్నికల రంగంలోకి దించుతుంది. శ్రావణి. రైట్, రవిచంద్ర, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.